వదినా, నేను వస్తున్నానని చెప్పాను కదా, కొడతానే ఉంటే ఏంటర్థం? అటెండ్ చేయకపోతే ఏదో ముఖ్యమైన పని అని అర్థం చేసుకోవద్దా నువ్వు? 13 సార్లు చేశాను కదా ముఖ్యమైన విషయం అని నువ్వు అర్థం చేసుకోవద్దా? సరే కోప్పడుకు. ఎమ్మెల్యే క్యాండిడేట్ సెలక్షన్ సారే సెలెక్ట్ చేస్తాడు, తెలుసు కదా. ఎవరిని నిలబెడితే ఎలా గెలుస్తారని పాయింట్ పాయింట్ గా చెప్పగానే అయ్య గారే అదిరిపోయారు. సరే నువ్వెందుకు కాల్ చేసావు చెప్పు. నీకిది పెద్ద విషయం కాకపోవచ్చు, ఈ ఎలక్షన్ లో పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ నేనే. ఏంటి నువ్వనేది నిజంగానా? అది మాత్రమే కాదు, ఎలక్షన్ పూర్తయ్యే వరకు నేనే జిల్లా కార్యదర్శిని. నిజంగానా? ఎలా జిల్లా కార్యదర్శి పోస్ట్ నీకు ఇచ్చారు? ఆ అర్హత నాకు లేదంటావా? ఏం లేదు, పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉంటారు కదా. అదంతా నీ పార్టీలోనే, నా దాంట్లో సమర్థులకే మర్యాద. నిన్ను వాళ్ళెలా వాడుకుంటున్నారో చూడు. మూసుకున్న పార్టీకి వచ్చేయమంటే వినవు కదా. ఇలా చూడు, మా పార్టీలో ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో మా అయ్యగారికి తెలుసు. మీ మినిస్టర్ కేసులు ఎరుకొని అవమానపడ్డాడని కోపంతో అధ్యక్షుడు ఆ పోస్టింగ్లన్నీ నీకు ఇచ్చేశాడు అంతే. ఏమైనా ఇచ్చారు కదా, దానికి నువ్వు సంతోషపడవా? అయ్యో నాకు పిచ్చి సంతోషంగా ఉంది. రైట్ రైట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిపోయావు, జిల్లా కార్యదర్శి కూడా, నాకంటే పెద్ద పోస్టింగ్లకి వెళ్ళిపోయావు. నన్ను కూడా కొంచెం గమనించుకున్నావంటే? గమనించింది చాలు, ఎలక్షన్ పూర్తయ్యాక పెళ్లి చేసుకుని ఏవైనా అడుగు. అయ్యో అది బోర్ కొట్టింది, మనం ఇప్పుడే ఏదైనా చేస్తేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఏమంటావు? అగ్నిపూల రుద్ర చూడు. మీ కన్నవాళ్ళు మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు, స్టూడెంట్స్కి పొలిటికల్ నాలెడ్జ్ అవసరమే, కానీ అది క్లాస్ హౌస్లో చేయకండి. క్లాస్ని గమనించండి. నేను అడిగిన డబ్బు నాకు అర్జెంటుగా కావాలి, నేను చెప్పిన చోటుకి తీసుకొస్తారా? ఈ పాప కోసమే డబ్బు అడిగాను. తన పేరు రేవతి, చక్కగా డ్రాయింగ్ వేయగలదు, బాగా తెలివైంది. కానీ ఇంకా ఎన్ని రోజులు ప్రాణాలతో ఉండగలదో నాకు తెలీదు. ఎందుకని పైసా పైసా లెక్క పెడుతూ కూడబెడుతున్నానని అడిగారు కదా, ఇక్కడున్న మా ఊరి వాళ్ల కోసమే. మాలతి అక్క, ఏమైంది? డాక్టర్ గారికి డబ్బులు ఇచ్చేశాను మావయ్య, రేవతికి ఈరోజు డయాలసిస్ చేస్తానని చెప్పారు. ఇది మా అక్క, ఈయన వాళ్ళ మావగారు. నమస్తే బాబు. ఒక ఊరంతా రోగులంటే ఎవరు కారణం? దేవుడో విధిరాతో కాదు, మా ఊళ్ళో ఉన్న మెర్క్యూరీ ఫ్యాక్టరీయే ఈ దారుణానికి కారణం. ఆ ఫ్యాక్టరీని ఎప్పుడో మూశారు కదా? గేట్లు మాత్రమే మూశారు, లోపలున్న పాదరసం వ్యర్థాలని అక్కడే పూడ్చిపెట్టారు. చూడ్డానికి మిలమిల్లాడుతూ అందంగా ఉండే పాదరసం ప్రపంచంలోని అతి భయంకరమైన విషయాల్లో రెండోది బాబు. మట్టిలో కప్పెట్టిన కొద్ది రోజులకి మామూలు పాదరసం మీథేన్ పాదరసంగా మారి కాలకూట విషమవుతుంది. మట్టి, మట్టిలో పెరిగే కాయగూరలు, నీళ్లు, నీళ్లలో తిరిగే చేపలు, వీటన్నిటినీ తినే మనుషులతో సహా అందర్నీ కొంచెం కొంచెంగా బలి తీసుకుంటోంది బాబు. ఫ్యాక్టరీ చుట్టూ 25 కిలోమీటర్ల వరకు విషం వ్యాపించింది. ఇంత ప్రమాదకరమైన విషయాన్ని ఎందుకు ఇంకా గవర్నమెంట్ నాలెడ్జ్కి తీసుకెళ్లకుండా దాచిపెట్టారు? తీసుకెళ్లకుండా ఉంటామా బాబు? ప్రగతిశీల పార్టీ గవర్నమెంట్ అంటే ఒకటి, డబ్బున్న వాళ్ళ సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తుంది, లేదా ఓటు హక్కు కలిగిన కులస్తులైతే అప్పుడు వెంటనే పరిష్కరిస్తుంది. మేము మైనారిటీ అన్న గుర్తింపు కూడా లేని కొండజాతి మనుషులం, సాయం చేయడానికి మాకెవరున్నారు? ఏంటండి అన్యాయంగా ఉంది, అపోజిషన్తో కలిసి పోరాడొచ్చుగా. మీరొకరు, ఈ సమస్య కారణమే ప్రతిపక్షం. వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడు అప్పటి మినిస్టర్ భానుమూర్తి 200 కోట్లు లంచంగా తీసుకుని మెర్క్యూరీ ఫ్యాక్టరీ వ్యర్థాలని పూర్తిగా తొలగించామని సంతకం పెట్టి ఫైల్ని క్లోజ్ చేశారు. సమస్య ఇదేం తెలుసుకోవడానికి మాకు 5 ఏళ్లు పట్టింది బాబు. భూ పరిశోధన, జల పరిశోధన అని పలు ఆఫీసులు చుట్టూ తిరిగి వాళ్లు చెప్పే కుంటిసాకులు విని నేను సేకరించిన డాక్యుమెంట్స్, కొందరు మంచివాళ్ళిచ్చిన ఆధారాలు, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. వీటిని నేను ఎవరికి తీసుకెళ్లివ్వను? కొన్ని సంవత్సరాలకు ముందు ఈ ఫ్యాక్టరీని మూసేయాలని చెప్పి ఒకరు నిప్పంటించుకుని చనిపోయారు. ఇప్పుడు మేమంతా నిప్పంటించుకుని చనిపోయినా ఈ సమస్యకు పరిష్కారం దక్కేలా లేదు బాబు. డాక్టర్,